సుందరరామ రెడ్డి గారు, ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ 5 మనం ఫిబ్రవరి 14 స్టార్ట్ చేసాము. ఐటీ సెక్టార్కి సంబంధించిన ETF నెట్ఫిట్ తీసుకున్నాం, 34.95 దగ్గర తీసుకున్నాం ఫిబ్రవరి 14. అండ్ ఈ టైం గ్యాప్లో రకరకాల గ్లోబల్ న్యూస్లు, తర్వాత యుద్ధం అని, సో చాలామంది పోర్ట్ఫోలియోలు గల్లంత అయినాయి. సో మొత్తంగా నెట్ఫిట్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, మరి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉన్నాయి దీంట్లో? సో ఈవెన్ ఐ ఆల్సో సర్ప్రైజ్ అండి, ఎందుకంటే మార్కెట్లో పర్ డే ఒక స్టాక్స్ 5-10% అట్లా ఎనక ముందుకు ఊతులండి. అలాంటిది ఇది ఎక్కడ పోద్దని నేను కూడా ఫస్ట్ టైం అంతగా క్లోజ్ చూడటం, బట్ ఐ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ దిస్ ETFs. ఓకే, ఇంతకుముందు నాకు తెలుసు కానీ ఇవి కన్జర్వేటివ్ మంచి ప్రొడక్ట్స్ అని, బట్ ఎంత టూ గుడ్ అని చెప్పేసి నేను కూడా నాకు కూడా అర్థం కాలేదు. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు అలకేట్ మోర్ మనీ నెక్స్ట్ టైం నుంచి ఇది మీద, ఎందుకంటే సర్ప్రైజింగ్ అది. మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మనం 3% ప్రాఫిట్లోకి వచ్చాం. సో మార్కెట్ మూడ్ బాగుంది కదా అనుకున్నాం, ఈలోపు యుద్ధ న్యూస్ తోటి బాగా మార్కెట్ ఇది అయిపోయింది. తర్వాత అది -4% వచ్చేసింది. తర్వాత మళ్ళీ యావరేజ్ చేద్దాం -5 దగ్గర అనుకున్నప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన లైవ్ మార్కెట్లో అది +4% ప్రాఫిట్లో ఉన్నామండి, +4% ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మార్కెట్ ఎంత వాలటిలిటీ ఉన్నా సరే, అంటే మామూలు ఎవరికైతే ఆప్షన్ తెలియకుండా లేదా ఫ్యూచర్ షార్ట్ కొట్టకుండా ఎలాంటి హెడ్జింగ్ మెథడాలజీ చేయకుండా ఇంత కన్జర్వేటివ్గా ఇంత హ్యాపీగా ఉన్న ప్రొడక్ట్స్ ఇవే అనిపిస్తుంది నాకు. అది ఇంత వాలటిలిటీ టెస్ట్లో తట్టుకొని మరీ నిలబడ్డాయి. సో చాలామంది ఎవరైతే వీటిని చూస్తున్నారో వాళ్ళ క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు, ఇంత వాలటిలిటీలు కూడా ఎలాంటి ప్యానిక్ లేకుండా ఎలాంటి హెడ్జింగ్ మెథడాలజీ యూజ్ చేయకుండా కూడా ఎంత సేఫ్టీగా మనం ఉండొచ్చు అనేది. డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు మూవ్ టు ద 7-8% ప్రాఫిట్ అండి, ఎందుకంటే ఐటీ రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి రేపు 18 తోటి. ఈ మంత్ 18 తోటి ఐటీ రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఎసెన్షియల్స్తో బీన్ అవుతున్నాయి. సో డెఫినెట్గా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది కాబట్టి రిజల్ట్స్ ఎప్పుడు ఐటీ బాగా వస్తాయి కాబట్టి, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతుంది కాబట్టి ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది, డెఫినెట్గా ప్రాఫిట్ బాగా పెరగబోతుంది. అందుకని ఈ నెక్స్ట్ వీక్ కంపల్సరీగా పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. అండ్ ఇందులో నెట్ఫిట్లో ఎక్కువ వెయిటేజ్, more than 50% వెయిటేజ్ అండ్ కౌంటర్స్ TCS అండ్ విప్రో అనమాట, రెండు సెట్లు సూపర్గా ఉన్నాయి ఖచ్చితంగా. ఆల్రెడీ ఈరోజు ఇన్ఫోసిస్ బ్రేక్అవుట్ అయింది అండ్ TCS అయితే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం 4% ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఇంకొక 2-3% ప్రాఫిట్ రాగానే మనం క్లోజ్ చేద్దామండి. మనం అనుకున్నాం 37 టార్గెట్ అని, నాకు తెలిసి రేపే మనం అది రీచ్ అవుతున్నామండి. సో ఇందులో బీట్ ఏంటంటే మనం 10 సక్సెస్ అవుతున్నాం, అది పెద్ద గొప్పం కాదు, అది ఆ ప్రొడక్ట్లో ఉన్న నేచరే అలాంటిది. అది ఈసారి ఎంత వాలటిలిటీ తట్టుకొని ఇంకొకసారి యావరేజ్కి వచ్చిద్దేమో అనుకున్నాను, ఒక్కసారి కూడా యావరేజ్ చేయకుండా +5% ప్రాఫిట్ అనేది అద్భుతమైన విషయం అండి. అది ఎవరు ఈ ETFs కాన్సెప్ట్ డిజైన్ చేశారో కానీ, అండ్ మనం ఇన్ టైంలో ఎంటర్ అవటం కావచ్చు, లేదా ప్రొడక్ట్లో ఉన్న నేచర్ కావచ్చు, లేదా బాస్కెట్ కావచ్చు, మనం పెట్టిన ఈ ప్రోగ్రామ్ పెట్టిన వేళ విశేషం కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ 1 మంత్లో ఎంత వాలటిలిటీ తట్టుకొని నిలబడి స్టిల్ మనం ప్రాఫిట్లో ఉంటాం అనేది చాలా అద్భుతమైన విషయం. ఓకే, నవ్ ఐ సీరియస్లీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను ఇంత అనుకోలేదు, బట్ ఈ వాలటిలిటీ చూసిన తర్వాత, ఈ షేక్నెస్ చూసిన తర్వాత ఇంత కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చున్నప్పుడు ఓయా ఇన్వెస్టర్ అన్నసల్లీ ఇంత పోర్టబుల్ అనిపిస్తుంది. ఇంతకు మించిన వాలటిలిటీ ఉండదు, ఉండదు, రాదు కూడా. ఎందుకంటే కరోనాకు మించిన వాలటిలిటీ అండి ఈసారి. కరోనా టైంలో అది వైరస్ కాబట్టి ప్రెడిక్ట్ చేసాము, ఎంతకంత షేక్ వద్దని అనిపించింది. ఈసారి అలా కాదు, వారు జరగదు అనుకున్నాము, జరిగింది. 2 డేస్లో అయిపోయి 10 వారం అనుకుంటే 8 డేస్ అని కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ 40 లక్ష పబ్లిక్ సఫర్ అవుతున్నారు అనుకుంటే నమ్మలేకపోతున్నాం. సో అంత టూ మచ్ వాలటిలిటీ తగిన టైంలో కూడా ఇవి తట్టుకొని ముందుకు వెళ్తుంది అంటే పోర్ట్ఫోలియో రియల్లీ ద ప్రొడక్ట్ ఈజ్ టూ గుడ్ అంటే బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్ మన దగ్గర ఉండటం వల్ల దాన్ని హ్యాండిల్ చేయడానికి తీసి అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా ఈ వీక్లోనే మనం 5% ప్రాఫిట్ రీచ్ అవ్వబోతున్నాం. అండ్ 37 అండ్ అబౌ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం క్లోజ్ చేద్దామండి. రైట్, సుందరరామ రెడ్డి గారు, ఇంతకుముందు కూడా ఒకసారి అడిగాను, పర్టికులర్గా మనం ఈ 4 సీజన్స్ వరకు కూడా పిఎస్ బ్యాంక్ బేసిస్కున్న బ్యాంకింగ్ సెక్టర్ అయితే 5th సీజన్ నుంచి మరి ఐటీ సెక్టార్ వైపు మొగ్గు చూపడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటారు? రైట్, సో మనం లాస్ట్ టైంలో పిఎస్ బ్యాంక్ బేస్ మనం క్లోజ్ చేసినప్పుడు ఆ ఇండెక్స్ ఆల్రెడీ 11% ప్రాఫిట్ దగ్గర మనం క్లోజ్ చేసాం. ఏదన్నా ఒక ఇండెక్స్ కనుక ఫాస్ట్గా వితిన్ 1 మంత్లో 10-15% మూవింది అనుకోండి, అక్కడ ఖచ్చితంగా కన్సల్టేషన్ అవుద్ది. ఆ కన్సల్టేషన్ అయినప్పుడు టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి మనం ఆల్రెడీ బాటంలో కన్సల్టేట్, ఐటీ సెక్టర్ అప్పటికే 10-15% డ్రాప్ అయ్యి కన్సల్టేట్ అవుతుంది. అది బెటర్ కదా, పైగా ఈ మంత్ రిజల్ట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి TCS బైబ్యాక్ ఆఫర్ లైవ్లో ఉంది ఆల్రెడీ. వీటన్నిటి వల్ల మనం ఐటీ అయితే సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి మనం షిఫ్ట్ అయ్యాం. కానీ డాలర్ ఇంత స్ట్రాంగ్ వద్దని అనుకోలేదు, యాక్చువల్గా వాళ్ళటి వచ్చింది ఇలా డాలర్ స్ట్రాంగ్ వద్దు అనుకోలేదు కానీ, బట్ TCS బైబ్యాక్ ఆఫర్ ఉంది, ప్లస్ ఆల్రెడీ డ్రాప్ స్టాక్స్ ఐటీ సెక్టర్ ఆల్రెడీ 10% డిస్కౌంట్లో ఉంది కాబట్టి ఈజీగా రికవర్ వచ్చినట్టు మనం దీంట్లో ఎంటర్ అయ్యాం. బట్ వాలటిలిటీ ఒక షాక్ అయితే డాలర్ స్ట్రాంగ్ అవటం అనేది ఇంకొక పాజిటివ్ వాలటిలిటీ. అది దాంతో మనది త్వరగా బ్యాలెన్స్ అయింది, త్వరగా ప్రాఫిట్లోకి వచ్చేసాం ప్లస్ 4% తోటి.
అండ్ డెఫినెట్గా విత్ ఇన్ 2 డేస్ కల్లా ఇంకొక 2-3% ప్రాఫిట్ రాగానే మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో 37 అబో ఎనీ పాయింట్ అట్ అయినా మనం క్లోజ్ చేస్తాం. సో థ్యాంక్స్ గాడ్ ఐదు సీజన్లకు కూడా, ఏ సీజన్లో కూడా మనం ఒక సీజన్లో మాత్రమే యావరేజ్ చేసాము -5 దగ్గర. ఏ సీజన్లో మన యావరేజ్ కూడా తెలియదు కనీసం. ఈసారి గొప్ప ఏంటంటే ఇంత వల్క్ టైంలో కూడా మనం కనీసం యావరేజ్ చేసి ఛాన్స్ కూడా ఇవ్వాలి మార్కెట్. దట్స్ టూ గుడ్ ప్రొడక్ట్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరానాడు గారు. ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్5కు సంబంధించిన డెవలప్మెంట్స్ గురించి, అప్డేట్స్ గురించి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని మార్కెట్ అప్డేట్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.